నమస్కారం నేను మీ విక్రమ్ పోల తెలంగాణలో మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది గత కొంతకాలంగా బీఆర్ఎస్ తన ఫోకస్ను కాంగ్రెస్ మీద మళ్లించింది బీజేపీ మీద తగ్గించింది దాంతో బీజేపీ భారాసల మధ్య ఏదో ఒక లోపాయికారి రహస్య ఒప్పందం లాంటిది కుదిరిందనేటువంటి అనుమానాలు ఆ పార్టీ నేతల్లోనే కలిగింది అయితే నరేంద్ర మోడీ గారి జిల్లాల పర్యటన తర్వాత నగర్ అదేవిధంగా నిజామాబాదులో రెండు రోజుల పాటు ఆయన పర్యటించి చేసినటువంటి విమర్శలు ఒక్కసారిగా బీఆర్ఎస్లో కాక పుట్టించాయి ప్రధానంగా ఆయన కేసీఆర్ తనను కలిసి ఎన్డీఏలో భాగస్వామిని అవుతాను అని చెప్పారు అడిగారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని అన్నారు కానీ నేను ఒప్పుకోలేదు అవినీతి పనులని ఎన్డీఏలో భాగస్వాములుగా మేము చేర్చుకోము నా పక్కన కూర్చోబెట్టుకోను అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా బీఆర్ఎస్ని పుట్టించింది దాంతో కేటీఆర్ హరీష్ రావు వీరిరువురు కూడా బీఆర్ఎస్ను అంటే బీఆర్ఎస్ని టార్గెట్ చేసిన బీజేపీని ఉపేక్షించడం లేదు ఫర్ ఎ టైమ్ బీయింగ్ కాంగ్రెస్ మీద ఫోకస్ తగ్గించి మళ్ళీ ఒక్కసారిగా బీజేపీ మీద విరుచుకుపడుతున్నారు అదానీ డబ్బుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని తీవ్రమైనటువంటి ఆరోపణ కేటీఆర్ చేసి అదేవిధంగా కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ డబ్బును తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల్లో వాడుతుంది కాంగ్రెస్ పార్టీ అనే విమర్శను కూడా కేటీఆర్ చేశారు ఇప్పటివరకు ఇంకా కేసీఆర్ ఇంకా మౌనంగానే ఉన్నారు మరి ఆయన ఎందుకంటే కేసీఆర్ గారి గురించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు తన దగ్గరికి వచ్చారు మాట్లాడుతున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఎన్డీఏలో చేరతానన్నారు అని చెప్పినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఇంకా మౌనం వేడలేదు మరి కేసీఆర్ మౌనం వేడితే ఏ విధంగా ఉంటుంది ఏ ఏం మాట్లాడతారు అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఆరోపిస్తున్నారో అది నిజం కాదు అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది నిజంగా వారిద్దరి మధ్య రహస్య సంబంధం ఉంటే ప్రధానమంత్రి మోడీ ఆ విధంగా మాట్లాడతారా అనేది కూడా చూడాలి ఎందుకంటే బీఆర్ఎస్ని నైతికంగా దెబ్బ కొట్టేటువంటి వ్యాఖ్యలు అవి సరే అవినీతి ఆరోపణలు ఇతరత్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కూడా ఒకైతే అయితే నా దగ్గరికి వచ్చారు ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతానన్నారు కానీ నేను చేర్చుకొని అన్నాను అవసరం లేదన్నాను అవినీతి పనులను నా పక్కన కూర్చోబెట్టుకుని అన్నాను అన్నాను అని ఇటువంటి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇవి ఆ పార్టీ యొక్క మురైల్ని దెబ్బతీసేటువంటి విమర్శలు అందువల్లనే కేటీఆర్ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు అంటే హరీష్ రావు కూడా బాగా స్పందిస్తున్నారు ఇక కేసీఆర్ నోరు తెరవాలి మరి కేసీఆర్ నోరు తెరిస్తే ఎటువంటి విమర్శలు వస్తాయి ఆయన ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నారు ఇంకా అంటే సమయం కోసం వేచి చూస్తున్నారా అనేటువంటిది మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కేసీఆర్ ఎప్పుడు నోరు చేస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు ఆయన ఖచ్చితంగా నరేంద్ర మోడీకి ధీటైనటువంటి సమాధానం ఇవ్వగలరు ఇస్తారు కూడా కానీ అది ఎప్పుడు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అనేదే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు ఊరు కూడా ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ